టీపీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త బాస్ నియామకంపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అయితే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్త వారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీంతో పీసీసీ పోస్టుకు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయిందని, అందువల్లే ఆయన పార్టీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఏఐసీసీ సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీకి సంబంధించిన సీనియర్ల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత వారం ఢిల్లీలో పర్యటించి పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరించి వచ్చారు. ఈ క్రమంలో పీసీసీ రేసులో పలువురు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరును ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుండగా, బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ ఎస్టీకి ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ పేర్లు పరిశీలిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వీలైనంత త్వరలో పీసీసీ చీఫ్ ను నియమించాలని సీఎం రేవంత్ ఇదివరకే సూచించక, రేపు మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన అనంతరం పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.